చాలా బిజీగా ఉండి నిన్న ఆర్జీవీ ప్రెస్ మీట్కి కౌంటర్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నాను. ఆయన ప్రెస్ మీట్లో రెండు మూడు విషయాలు చెప్పాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. ముందు మా సినిమాను ఆపినందుకు కేఏ పాల్ని ఇతరులను సూచేస్తాం. మళ్ళీ అంటాడు ప్రపంచ యుద్ధాలు ఆపిన ఆయన సినిమా ఆపలేకపోయారు. మరి రెండు వారాలు సినిమా ఆపాం కదా. కమ్మరాజ్యములో కడప రెడ్లు అనే యూజ్లెస్ టైటిల్ని తీయించాం కదా. రెండోది, ఇండియన్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ మార్ఫింగ్ చేసి ఆయన ఫోటో పెట్టుకున్నందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇమీడియట్గా ఆయన భయంతో దేశం వదిలిపోయాడు చైనా. ట్విట్టర్లో నుంచి ఆ ఫోటోను తీసేసాడు. మరల భయం లేదంటాడు. మూడోది, నా సీన్ ఉందా ఒక్కటేనా? లేదు. నాలుగోది, టైటిల్ మారింది కదా. ఏంటి, సబ్ టైటిల్ ఇంకోటి పెట్టాడు, అది కూడా మార్చారు. ఐదు, నేనే కేఏ పాల్ అని నా పేరు వాడుకొని పాట పెట్టి కోట్ల మంది లక్షల మంది వ్యూవర్స్తో డబ్బు సంపాదిస్తున్నాడు కదా నా పేరు చెప్పుకొని, ఆ పాట రిలీజ్ చేయగలిగాడా? చేయలేకపోయాడు. నా ఒక్క సీన్ అయినా, ఒక్క ఫోటో అయినా, ఒక్క వీడియో అయినా రిలీజ్ చేయగలిగాడా? చేయలేకపోయాడు. ఇప్పటికైనా దేవుడు చెప్పిన బుద్ధి, ప్రజలు చెప్పిన బుద్ధి ఆయనకు రాలా. బుద్ధి చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదు. మారాడు అనుకున్నాను, ఎందుకంటే ఒకటి రెండు మూడు టెలివిజన్ స్టేషన్లో సారీ సార్ పాల్గారు అని అన్నాడని రెండు చేతులు జోడించేదో నమస్కారం పెట్టాడని నిజంగా మారాడు అనుకున్నాను. ఆయనకు మార్పు రాలేదు అని ఇదే రుజువు. ఇంత సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇంకేముంది సినిమా చూడడానికి? మొత్తం 16 కట్లు చేసిన తర్వాత, సీన్లన్నీ మార్చిన తర్వాత, ఫోటోలన్నీ తీసిన తర్వాత, వీడియోలన్నీ తీసిన తర్వాత, పాట తీసేసిన తర్వాత వాళ్ళనేమో కొంతమందిని విలన్గా చూపించి ఒక ఆయన్ని హీరోగా చూపించి స్టోరీ లేకుండా పోయింది. కనుక ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మ బోస్ చేసుకోవద్దు. ప్రపంచ యుద్ధాలు ఆపినవు రే, నేను యుద్ధాలు ఆపిన సంగతి నీకే తెలుసు, నువ్వే కదా నా దగ్గరికి వచ్చావు సినిమా తీస్తానని. నేను రమ్మన్నానా? మూడున్నర గంటలు గడిపావు కదా. సినిమాకి డబ్బులు ఇవ్వలేదని, అడ్వాన్స్ ఇవ్వలేదని నిన్ను కాదన్నానని. ఎందుకన్నాను, ఈ సినిమాలో కూడా ఇప్పుడు క్రిస్మస్ సీజను, యేసు ప్రభుని ఎవరైనా హీనంగా చూపిస్తాడు ఒక మూర్ఖుడు తప్ప? డోంట్ టేక్ మై నేమ్ ఇన్ వెయిన్ అన్నాడు బైబుల్లో. ప్రభు నామం ఈరోజు 200 కోట్ల మంది డిసెంబర్లో క్రిస్మస్ 25ని, యేసు ప్రభు పుట్టినదినాన్ని, 200 కోట్ల మంది క్రిస్టియన్స్, 150 కోట్ల మంది మహమ్మదీలు, 100 కోట్ల మంది హిందువులు, ఇతర రిలీజియస్ పీపుల్ యేసు ప్రభువును ఒక దేవుడుగా రక్షకుడుగా కొలుస్తున్నారు. అలాంటి యేసు ప్రభువును నువ్వు ఎలా చూపించావు? దేవునికి గురవద్దు. 7 నాతో పెట్టుకున్నారు, దేవుడితో పెట్టుకున్నారు. 7 లేరు లోకంలో, నీకు ఎవరెవరో తెలుసు వాళ్ళ గురించి. నువ్వు కూడా మూవీలో సీన్లు పెడతానన్నావు, తిరిగి మమ్మల్ని చూచేస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే చూచేసుకో. చేసిదేటి, కోర్టులు చూచేస్తావా? పోలీసులతో ఫైట్ ఇస్తావు? ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, వెళ్ళావా? నీకు బుద్ధి మారదా? ఎందుకెంత కోప్పడుతున్నాను? నువ్వు మారాలనే నీకు చెప్పినోడు ఇంతవరకు ఒక్కడ లేడు. దేవుడు నన్ను వాడుకొని నీకు బుద్ధి చెప్పడం కొరకు నీ సినిమాని అట్ర ఫ్లాప్ చేసి అన్ని సీన్లు తీసేసి ఏదో క్యూరియాసిటీ పబ్లిసిటీతో ఏదో కొంత కలెక్షన్ తీసుకొని బతకాలని బతుకుతున్నా. ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకుడు నీకు డబ్బు ఇచ్చి మూవీలు తీయించినా ఆ రాజకీయ నాయకుడిని వదిలేదు లేదు. ఎంత పెద్దవాడినైనా సరే బీ కేర్ఫుల్. కులాల మధ్య చిచ్చు పెట్టి కమ్మాలనేమో నీచనంగా చూపించి, రెడ్డిలనేమో నరహంతకులుగా చూపించి, 2020 లోపుని ఇన్ని యుద్ధాలు చంపుతాయి, రెడ్లందరూ వెళ్ళి కమ్మాలు చంపారా, చంపుతారా? అలాంటి మూర్ఖులు ఎవరైనా రెడ్లు ఉన్నారా?
నీకు ఒక్కడికే బుద్ధి లేదు, అందరికీ బుద్ధి ఉంది. ఇప్పటికైనా మార్పు చెందు, రక్షణ పొందు, దేవుణ్ణి తెలుసుకో. ప్రపంచ యుద్ధాలు ఆపినోడు, నీ మూవీ యాప్లు ఆపిన, ఇప్పటికీ బుద్ధి రాలేదు, ఆపేసి టోటల్ ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు, మార్పు తెలుసుకో. ఫ్యాన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడికి కూడా కోపం వచ్చినప్పుడు కోపం వచ్చింది, ఏంటి ప్రపంచ శాంతి దూత ఇన్ని యుద్ధాలు ఆపినాడు మొన్న యాంకర్ అడిగినట్టు, ఈయనకెందుకు కోపం అంటారు? అవినీతిని సహించను, అబద్ధాలని సహించను, మోసాన్ని సహించను, అన్యాయాన్ని సహించను. ఎంత వాడినైనా సరే అవినీతికి పాల్పడిన వాళ్ళని స్పేర్ చేయం. కులాల మధ్య, మతాల మధ్య, ప్రజల మధ్య, యూత్ మధ్య 1000 మార్ఫింగ్లు, రోజుకు 1000 మార్ఫింగ్లు జరుగుతాయట. మళ్ళీ అదే ప్రశ్న ఇట్లా అంటాడు అంటే, నిమిషానికి ఒకటి రేప్ చేస్తాడని రేపిస్టులు వదిలేద్దామా? ఎవడో మార్ఫింగ్లు చేస్తున్నాడని నువ్వు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నన్ను మార్ఫ్ చేసి ఒక అమ్మాయి జ్యోతి బ్యాగల ఫోటో పెట్టినా నేను వదిలేమంటావా? చట్టం వదులుతుందా? పోలీసులు వదులుతారా నిన్ను? మరల పెట్టి ఆ పిక్చర్ ఒకసారి. ఇప్పుడు పెట్టిన దానికి, ఇప్పుడు ఇల్లీగల్గా ట్రైలర్ పర్మిషన్ లేకుండా రిలీజ్ చేసిన దానికి మా లాయర్ గారు చెప్పారు కదా, నేను విడిచిపెట్టినా ఆ బీకే కృష్ణకుమార్ గారు విడిచిపెట్టరు, జ్యోతి బ్యాగులు విడిచిపెట్టరు, నీ మీద కంటిన్యూగా కేసులు నడుస్తూనే ఉంటాయి. నువ్వు మార్పు చెంది పబ్లిక్గా క్షమాపణ చెంది చెప్పినంత వరకు. సో ఫ్యాన్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్, మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, జీసస్ లవ్స్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.